అని అన్నాను కాబట్టి వారికి అహం దెబ్బతిని ఈ రోజు రేపు జరగబోయే ఎన్నిక వారు అందరికీ చెప్తా ఉన్నారట, కృష్ణ ప్రసాద్ కి నాకే ఈ పోటీ అని. కానీ పేదవాడికి పెద్దదారికి ఏం చెప్తా ఉన్నారు, ఇక్కడ పేదవాడు అని ఒక పేరు చెప్పి అతని భుజం మీద నుంచి తుపాకీ పెట్టి నన్ను కాల్చాలని చెప్పి చూస్తా ఉన్నారు. కానీ అది జరగదు, ఎందుకంటే ఆ పేదవాడు వెనక నేను నిలబడి ఆ రోజున జెడ్పీటీసీ చేసి అతన్ని ఇక్కడ నాయకుడిగా చేశాను తప్పితే అతన్ని నేను తోలు బొమ్మలా పాడించేదాని కోసం చూడలా. ఈ రోజు ఏం జరుగుతా ఉందో, ఇద్దరు సమన్వయకర్తల్ని ఇద్దరు అబ్జర్వర్లను పెట్టి వెనక వాళ్ళు ఎవరితో ఏం ఆడిస్తున్నారో మీరు అందరూ గమనించాలని జగన్మోహన్ రెడ్డి గారి కుట్రలు ఇద్దాక చిట్టిబాబు గారు చెప్పారు. తెలుగుదేశం పార్టీ డాక్టర్లు, పట్టభద్రులు, వైద్యులు, లాయర్లు ఇచ్చాది వాళ్ళందరినీ రాజకీయాల్లోకి తెచ్చి బీసీలలో పైకి స్థాయికి తీసుకొస్తే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఏమి చేస్తున్నారు, ఏ ఉద్దేశంతో చేస్తున్నారు అన్నది గమనించాల్సిందిగా కోరుతా ఉన్నారు.